Good evening, my dear students and my YouTube viewers and well-wishers. ప్రతి ఒక్కరికి ఉద్యోగం కావాలి. చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం ఏదో విధంగా సంపాదించుకోవాలని ఆతృత ఉండటం సహజం. ఎందుకంటే మనం చదువుకునేది మనీ ఎర్నింగ్ కోసమే, ఖచ్చితంగా నూటికి నూరు పాళ్ళు మనీ ఎర్నింగ్ కోసమే తప్ప వ్యాపారం చేసినా, వ్యవహారం చేసినా, ఉద్యోగం చేసినా డబ్బు సంపాదన కోసమే. దానికి తగిన విజ్ఞానాన్ని మనం సంపాదించుకోవడం కోసం ఎన్నో రకాల కాలేజీస్ రూపంలో కానీ, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ రూపంలో కానీ మనం ఖర్చు పెడుతూ ఉంటాం. ఇదంతా కామన్గా జరుగుతుంది. కానీ ఉద్యోగ ప్రయత్నంలో పడ్డ తర్వాత దాన్ని సాధించలేక ఫెయిల్ అయ్యి నిరాశకు గురయ్యి ఇబ్బందులు పడుతున్న సందర్భం చాలా ఎక్కువ. కానీ యువతంతా ఆలోచించాల్సిన పరిస్థితి ఏంటంటే, ఎందుకు ఫెయిల్ అయ్యాము, ఎక్కడ ఫెయిల్ అయ్యాము, మనం ఎక్కడ వాళ్ళు అడిగిన ప్రశ్నకి సరైన సమాధానం ఇవ్వలేకపోయాము అనేది కనుక ఆలోచించుకున్నట్టయితే మీ ఉద్యోగం ఖచ్చితంగా, మీరు అనుకున్న ఉద్యోగం మీకు వచ్చి తీరుతుంది. కానీ అలా ఆలోచించడానికి మీరు ఎందుకు అవకాశం ఇవ్వట్లేదో అది మీకే తెలియాలి. కానీ ఇవాళ ఏ ఉద్యోగానికైనా కూడా సేల్స్ మ్యాన్షిప్ అవసరం ఉంది. అంటే మార్కెటింగ్కి కాదు, అందరికీ సేల్స్ మ్యాన్షిప్ ఉండాలి. ఒక అకౌంటెంట్ పోస్ట్ కావాలి అంటే తల ఉంచుకుని నాలుగు ఎంట్రీస్ పాస్ చేయడం క్వశ్చన్ కాదు. ఎవరు మేనేజ్మెంట్ అడిగినా, ఇతరులు ఎవరు అడిగినా కూడా మస్ట్ బి ఇన్ ఏ పొజిషన్ టు ఆన్సర్ వెల్. వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మీరు చేసిన పనినైనా కనీసం మీరు ఎక్స్ప్లెయిన్ చేసే ధోరణిలో మీకు ఉండాలి. అంటే సేల్స్ మ్యాన్షిప్ మీకు ఖచ్చితంగా ఉండి తీరాలి. లేకపోతే మీరు ఆశించిన ఉద్యోగం మీకు వచ్చే అవకాశం చాలా తక్కువ. అయితే తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే, మీకు మీలో ఏ లెవెల్ స్టడీస్ అయినా డిగ్రీ నుంచి మొదలుకుంటే హయ్యర్ క్వాలిఫికేషన్ దట్ సిఏ వరకు మీరు పాస్ అయినా కూడా చాలా ఎక్కువ మంది కమ్యూనికేషన్స్లో చాలా వీక్గా ఉన్నారు. యూఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు స్పీక్ విత్ అదర్స్, యూఆర్ నాట్ ఇన్ టు ఇన్ ఏ పొజిషన్ టు ఎక్స్ప్లెయిన్ వెల్ అబౌట్ యూ. తర్వాత ఏంటంటే, క్లయింట్ యొక్క అవసరాలని మీరు పూర్తి నిడివిలో తీర్చలేని పొజిషన్లో ఉన్నారు. తర్వాత ఏంటంటే, కాలం గడుపుకోవడానికో దేనికో తెలియదు, మిమ్మల్ని లెటర్ రాయమని కనుక మేనేజ్మెంట్ అడిగితే దానికి సంబంధించిన రిలేటెడ్ లెటర్స్ ఎక్కడున్నాయి అనేది వెతకడం, దానికి కాపీ పేస్ట్ చేయడం జరుగుతుంది. కాపీ పేస్టుల వల్ల ఎన్నో తప్పులు దొరకడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే దాంట్లో తప్పులు ఉండొచ్చు, మనం డేటు కన్సిడర్ చేయకపోవచ్చు, అమౌంట్ని గుర్తుపెట్టుకోకపోవచ్చు. ఇవన్నీ తప్పుల వల్ల రాంగ్ మెసేజ్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. తర్వాత మీరు ఏదైతే చేశారని ఫీల్ అవుతున్నారో అది రివర్స్ కొట్టే అవకాశం ఉంది. దట్ విల్ ఎఫెక్ట్ ది మేనేజ్మెంట్. ఇంత అనర్థం జరిగిపోతుంది మీ వల్ల. కాబట్టి ఏంటంటే, మీరు ఎంత చదువైనా చదవండి, ఇంజనీరింగ్ చేయండి, సైన్స్ లెవెల్లో ప్రయత్నం చేయండి, ఎంఎన్సీ జాబ్స్ కోసం ట్రై చేయండి, ఏదైనా ట్రై చేయండి. కేవలం కమ్యూనికేషన్ స్కిల్స్ ల్యాకింగ్ కావడం వల్ల మీరు ఉద్యోగం పొందలేని సందర్భంలో చాలామంది ఉన్నారో అది మీలో చాలామందికి తెలుసు. ఎవరైతే అనుభవించారో వాళ్ళకి బాగా గుర్తుంది. అలా అనుకుని ఏదో ఇన్స్టిట్యూట్లో స్పోకెన్ ఇంగ్లీష్ ఏదో నేర్చుకుని అయిపోయిందని అనిపించుకుని మళ్ళీ వెళ్ళినా కూడా దానివల్ల ఫలితం దొరకట్లేదు. ఇంకోటి ఏంటంటే, ఎక్కువగా జాబ్ గ్యారంటీ ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళి చేరడం, ఆ నాలుగు ముక్కలు నేర్చుకోవడం, జాబ్ గ్యారంటీ వాళ్ళు అనుకున్న ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సిన సర్వీస్ ఛార్జెస్ వాళ్ళకి ఇవ్వడం, జాబ్లో చేరడం, చేరిన తర్వాత మీ ఎబిలిటీ వాళ్ళకి ఎప్పుడైతే క్యాపబిలిటీని వాళ్ళు గ్రహించలేకపోతారు, మీ క్యాపబిలిటీ ఉన్నదని నిరూపించుకోలేకపోతారు, మీ ప్రమేయం లేకుండా మీరు బయటికి నెట్టివేయబడటం సహజంగా జరుగుతున్న పరిస్థితి. కానీ మీ జాబ్ మీరే సంపాదించుకున్న రోజున ఇటువంటి పరిస్థితి మీరు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఏంటంటే, ఏ కంపెనీస్ జాబ్స్ మీకు సూటబుల్గా ఉంటాయి, కంపెనీస్ జాబ్ వెతుక్కోవడంలో మీరు చేయాల్సిన పని ఏంటి, తర్వాత రెజ్యూమ్ సెట్టింగ్ ఎలా ఉండాలి మీకు, తర్వాత నలుగురితో కూర్చొని గ్రూప్ డిస్కషన్ ఒక ఇష్యూ తీసుకుని మాట్లాడితే ఎలా ఉంటుంది, తర్వాత మీకు మీరు ప్రజెంట్ చేసుకోవడం ఎలా ఉండాలి, తర్వాత మీకు వచ్చిన స్కిల్ని ఎక్స్పోజ్ చేసుకోవడం ఎలా ఉండాలని రకరకాలుగా మీకు పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనే సబ్జెక్ట్ ద్వారా మీకు పూర్తిగా తెలియజేసే ప్రయత్నం మేము చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే ఆల్రెడీ నేను జూనియర్ అకౌంటెంట్, ట్యాక్స్ ప్రాక్టీషనర్, ఆర్ సీనియర్ అకౌంటెంట్, ఆర్ అకౌంట్స్ అడ్మినిస్ట్రేటర్ ఈ కోర్సెస్ చేస్తూ దాంట్లో దీన్ని ఇరికించడం జరిగింది. ఎందుకంటే ఇది అవసరం కాబట్టి. కరస్పాండెన్స్ లేకపోతే మన సర్వైవల్
కష్టంగా అవుతుంది. తర్వాత ఏంటంటే ప్రమోషన్ కూడా ఛాన్సెస్ చాలా తక్కువ అయిపోతాయి. కాబట్టి మీలో ఎవరున్నా కూడా మీకు రేపు సాటర్డే రోజున ఒక ఒక 2 అవర్స్ ఒక డిమో కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ఏర్పాటు చేయదలుచుకున్నాను. దీంట్లో నా మెయిల్ అడ్రస్, టెలిఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి. మీరు కాంటాక్ట్ చేసి డిమోకి అటెండ్ కండి. మీలో దానివల్ల పర్వాలేదు, దీనివల్ల నాకు ఐ విల్ గెట్ అడ్వాంటేజ్ అవుట్ ఆఫ్ దిస్ అనుకుంటే మీరు జాయిన్ అయ్యే ప్రయత్నం అప్పుడు చేద్దరు. కాబట్టి ఏంటంటే మీరు మీరు ఆల్రెడీ జాబ్లో ఉన్నా జాబ్ ప్రయత్నంలో ఉన్న వలన ఒక లుక్ మా ఇన్స్టిట్యూట్లో వేయండి. వేసిన తర్వాత మళ్ళీ మేము మిగతా టేకప్ చేసి కోర్సుల యొక్క వివరాలు కూడా దాంట్లో మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి రేపటి రోజున అది మీకు ఉపకరించినట్టయితే దాన్ని జాయిన్ అవ్వచ్చు. లేకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్ మీద, పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేసి మీరు మీ గోల్ మీరు రీచ్ అవ్వడానికి అన్ని రకాల అవకాశాలు దీంట్లో ఉంటాయి. అంటే సాటర్డే మీన్స్ ఐ థింక్ 27th ఆఫ్ దిస్ మంత్, 27th నాడు మీకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల మధ్యలో ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే దీంట్లో టెలిఫోన్ నెంబర్స్ ఇచ్చాను నేను, తర్వాత మెయిల్ అడ్రస్ ఇచ్చాను. తర్వాత ఏంటంటే ఈ క్లాస్ కూడా ఆయుడ్గా నేను నిర్వహించడం కాదు, ఒక ఆల్రెడీ సర్వీస్లో ఉన్న అఫీషియల్ మీకు ఈ క్లాస్ తీసుకోవటం జరుగుతుంది. కాబట్టి మీకున్న సందేహాలు కానీ దీనివల్ల లాభ నష్టాలు కానీ మీరు వేరే చేసుకునే అవకాశం ఆ రోజు మీకు కలుగుతుంది. కాబట్టి ఇది ఆహ్వానం అనుకుని మీరు మా డిమోకి వస్తారని భావించుకుంటూ నేను ఈ మెసేజ్ నుంచి బయటకు వస్తున్నాను.